హరి ఓం మన భగవద్గీత అనే గ్రంథం హరి ఎక్కడ పుట్టింది అంటే కురుక్షేత్రంలో పుట్టింది ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలకు కానివ్వండి సమస్యలకు కానివ్వండి భగవద్గీత నుంచి మనం సొల్యూషన్స్ ఎలా తీసుకోవాలని అంటే దాంట్లో భగవానుడు అన్ని రకాల యోగాలు గురించి మాట్లాడుతున్నప్పుడు మనిషి ఎలా బతకాలో చెప్పాడు కర్మ మీరు చెప్పారు కదా సో దీంట్లో సొల్యూషన్స్ మనం ఎలా వెతకాలి భగవద్గీత నుంచి సొల్యూషన్స్ ఎలా వెతుకోవాలి స్వామి చాలా మంచి ప్రశ్నే భగవద్గీత యాక్చువల్ చెప్పాలంటే ఇట్స్ ఒక డైనమిక్ ప్రిస్క్రిప్షన్ అంతే తప్ప మీ కర్తవ్యాన్ని మీ కర్మని విడిచిపెట్టి కేవలము ఇక అందరూ సన్యాసం అయిపోతుమా లేకపోతే ఇంకా భగవద్గీత చదువుకొని ఇంకా ఒక భవన్లకు మందిరాలకు పరిమితం అయిపోతుమా అని చెప్పలేదు భగవద్గీత అనేది మీరు చేసే ప్రతి ఒక్క కర్మ ఈ యాక్షన్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని తపస్సుగా మార్చుకోవాలి ఆ యొక్క తపస్సు ఏదైతే ఉందో యోగస్థాకురు కర్మాని సంగం త్యక్వ ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమోభుత్వ సమత్వం యోగ ఉచ్యత అన్నారు ఆ యోగ అంటే ఏంటంటే అనాది కాలంగా మనము ఆ పరమాత్మ నుంచి విడిపోయి నేను వేరు దేవుడు వేరు అనే భ్రమలో పడుతున్నాను వాస్తవానికి దేవుడు వేరు మీరు వేరు ఏ క్షణంలో కూడా ఉండదు సముద్రం వేరు తరంగం వేరు ఎలాగైతే కాదో అదేవిధంగా మనం అనాది కాలంగా అజ్ఞానం కారణంగా మనము ఈశ్వరు నుంచి వేరుగా ఉన్నామనే భ్రమలో ఉన్నాము కాబట్టి అన్ని నదులు ఎలాగైతే సముద్రం నీళ్ళు కలుస్తాయో అదేవిధంగా మనము పరమాత్మలో లయం కావడానికి ఏదైతే అవుతుందో దాన్నే ఆ కలియికి యోగా అంటారు కాబట్టి యోగా అంటే ఏంటంటే మీరు పూర్తిగా నా హృదయంలోనే ఆ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు అని తెలుసుకొని ఎవరైతే తను చేసే కర్మకి అంటే విజయమా అపజయమా లాభమా నష్టమా అంటే మనం చేసే పనికి రిజల్ట్ ప్రతిఫలంకి ఆశించకుండా ఎవరైతే చేస్తారో ఆ సమత్మ బుద్ధి అంటే ఎటువంటి ద్వంద్వాలకు కూడాను నువ్వు షేక్ అవ్వకుండా ఎటువంటి ద్వంద్వాలకు కూడా నువ్వు ప్రభావితుడు కాకుండా ఆ స్థిరమైన బుద్ధితో ఎవరైతే తన కర్మ చేస్తారో దాన్ని యోగా అంటారు దాన్నే సమత్వం యోగా అంటారు అదేవిధంగా యోగ కర్మస్ కౌశలం అంటారు అంటే స్కిల్ ఇన్ యాక్షన్ అంటే ఏంటి మీరు చేసే పనిలో ఆ యొక్క పూర్తిగా నిష్ఠ ఆ నిపుణత ఏదైతే ఉందో దాన్నే యోగా అంటారు అందువలన ప్రతి ఒక్కరు కూడాను తనకు వచ్చినటువంటి కర్తవ్యం ఏదైతే ఉందో ఆ కర్తవ్యశీలుగా ఉంటూ ఇక మిగతా ప్రతిఫలాలను కానీ రిజల్ట్స్ కానీ ఊహించకుండా పూర్తిగా సర్వీస్ ఓరియంటెడ్గా అంటే మనకి ఎలాగంటే కర్మణ్యేవాధికారస్తే కారస్తే మా ఫల కదా చనా మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మని అన్నారు అంటే డూ యువర్ డ్యూటీ అన్నారు అంటేటి కేవలము మీ యొక్క కర్తవ్యం నిర్వర్తించడంలోనే మనకు అధికారం ఉంది కానీ దాని యొక్క రిజల్ట్ పైన ఉండకూడదు ఇప్పుడు ఇప్పుడు అందరం కూడాను ఏ యొక్క స్టూడెంట్ అయినా ఒక బిజినెస్ మ్యాన్ అయినా ఏ వ్యక్తి అయినా తను చేసిన దానికి రిజల్ట్ ఏమొస్తుందని ముందు దానిపైన టెన్షన్ పడుతున్నారు ఎప్పుడైతే మనము కర్తవ్యాన్ని మనం చేసే యాక్షన్ మన కర్మ చేస్తున్నప్పుడే దాని ప్రతిఫలం పైన ఎక్కువగా మనము కోరికలు దాని మీద ఎక్కువ ఆశలు దాని మీద ఎక్కువ చింతన చేయడం వలన మనం ఇచ్చే ఇన్పుట్ అనేది తక్కువైపోతుంది అందువలన విద్యార్థులు కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ ఎవరైనా సరే పూర్తిగా తను చేసే ఆ యొక్క యాక్షన్ ఇన్పుట్లోనే పూర్తి హండ్రెడ్ పర్సెంట్ ఏకాగ్రత కలిగి దానికే పూర్తిగా డివోట్ అయ్యి ఎవరైతే చేస్తారో అవుట్పుట్ కూడాను నూటికి నూరు శాతం వస్తుంది నో బడీ కెన్ స్టాప్ ఇట్ దాన్ని ఎవరు ఆపలేరు కాబట్టి పూర్తిగా తన యొక్క ఇన్పుట్ ఆ యాక్షన్ హండ్రెడ్ పర్సెంట్ ఏకాగ్రత ఎలా చేయాలి ఆ చేసినటువంటిది ఎలాగ తపస్సుగా దాన్ని డివోట్ చేయాలి ఎందుకంటే మీరు చేసే ప్రతి పని కూడాను ఆ ఈశ్వరుని స్మరించి డివైన్ డివినిటీ నింపితే ప్రతి పని కూడాను ఒక తపస్సుగా మారిపోతుంది ప్రతి యజ్ఞం కూడా ఒక తపస్సు ప్రతి పని ప్రతి కర్మ ప్రతి ఒక ఆలోచన కూడాను ఆ ఈశ్వరుని యందు తపస్సుగా మారిపోతుంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా నేను వేరు వాళ్ళు వేరు అయం నిజోపరో వేతి గణ నాలుగు చూసారా మొత్తము మేము వేరు వీళ్ళ చుట్టాలు వీళ్ళ బంధువులు వాళ్ళు వేరు వాళ్ళు వేరే భాష వాళ్ళు వేరే ప్రాంతం వాళ్ళు వేరే రాష్ట్రం వాళ్ళు వేరే దేశం ఈ యొక్క విభిన్నమైనటువంటి ఆ వివక్ష ఆ విభేదాలు ఆ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో అవే హింసకు కారణము అవే విధ్వంసానికి కారణము అవే ఈ యుద్ధాలకు దారితీస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదైతే ఈ భగవద్గీత తత్వం ఉందో విజన్ ఏదైతుందో ఆ విజన్ తెలుసుకుంటే ఆ ఐక్యమత్యం అనేది ఆటోమేటిక్ వస్తుంది ఎప్పుడైతే ఆ విజన్ తెలుసుకోకుండా ఎప్పుడైతే ద్వైత బుద్ధితో వేరు వేరుగా ఎవరైతే చూస్తున్నారో అప్పుడు ఐకమత్యం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ ఇట్స్ ఇట్ నెవర్ హ్యాపెన్ కాబట్టి భగవద్గీత విజన్ ఏం చెప్తుందంటే ప్రతి మానవుడిలో కూడాను మాధవుడు ఉన్నాడు కాబట్టి యు వర్షిప్ గాడ్ ఇన్ మ్యాన్ అంటారనమాట అంటే ఏంటి ఈశ్వరుని వర్షిప్ పూజ చేయడం అనేది ఆ యొక్క మానవుల్లోనే చేయాలి నువ్వు అంటే మానవ సేవయే మాధవ సేవ అని చెప్పారు కాబట్టి వాస్తవానికి మానవుడు మాధవుడుగా మారితే అదే భగవద్గీత యొక్క జ్ఞానోపదేశము కాబట్టి భగవద్గీత అనేది ప్రతి ఒక్కరికి కూడాను ఆయా స్థితిలో ఆయా స్టేజ్లో ఉన్న స్థితి నుంచి ఆ ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితిలోకి ఆ మనస్సులో ఉన్నటువంటి ఏదైతే మనస్థితి ఉందో ఆ మనస్థితిని పూర్తిగా సెట్రైట్ చేసి ఈ తపస్సు ద్వారా ఆ సాధన ద్వారా ఈ మనసు పూర్తిగా ఆ యొక్క అంతఃకరణంలో శుద్ధం చేసి దానిలో ఎటువంటి మలినం లేకుండా ఆ యొక్క అంతఃకరణ శుద్ధితో చిత్తశుద్ధితోని మీరు చూస్తే ప్రపంచ పరిస్థితి అంతా కూడాను సెట్రైట్ అవుతుంది కాబట్టి దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్చేత్ బ్రహ్మమయం జగత్ అంటారనమాట పశ్చేత్ కృష్ణమయం జగత్ పశ్చేత్ రామమయం జగత్ అంటారన్నమాట అంటే మీ యొక్క మనస్థితి మారితే పరిస్థితి మారుతుంది అందువల్ల మనం ఏం చేస్తాము పరిస్థితులు మార్చడానికి మనం ప్రయత్నిస్తాం కానీ ఇది ఎప్పుడు మన వల్ల కాదు మన స్థితి ఏంటి మన మనసులో ఉన్న స్థితిని మనం మార్చుకోగలము కాబట్టి మనస్థితిని మార్చుకొని పరిస్థితులు మారుతుంటాయి ఇక్కడే మన రిమోట్ ఉంది బయట మనం చేయడానికి ఏమీ లేదు అప్పుడే మీరు ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్తారు కాబట్టి భగవద్గీత అనేది పూర్తిగా మీ యొక్క శక్తి మీ సామర్థ్యాన్ని పూర్తిగా ప్రదర్శించి మీలో ఉన్నటువంటి ఆ బ్రహ్మతత్వము పరమతత్వం అనేది వ్యక్తమయ్యేటట్లు చేసి ఈ ప్రపంచంలో ఉన్నారందరిని కూడాను ఆత్మస్వరూపులుగా బంధుగణాలుగా మీ అందరూ కూడాను మీ యొక్క స్వరూపంలో కలిసిపోయే విధంగా ఆకర్షణకు గురవుతారు కాబట్టి దాన్నే వసుదైవ కుటుంబకం అంటారు సో భగవద్గీత అనేది ప్రపంచమంతా ఒకే పరివార్ పరివారులో ప్యారు ఉంటుంది అంటే ప్రేమ ఉంటుంది కాబట్టి మిగతా విశ్వాసాల నమ్మకాల్లో వాళ్ళు విభేదాలు సృష్టించి గొప్పవాళ్ళు తక్కువ వాళ్ళు డెవలప్డ్ అండర్ డెవలప్డ్ ఇలా విభజించి వాళ్ళందరి యుద్ధాలకి ప్రేరణ ప్రేరేపిస్తున్నారు కానీ భగవద్గీత అనేది ఆధ్యాత్మికంగా యుద్ధం అని చెప్తుంది అంటే ఏంటి మీ యొక్క చెడు గుణాలకి మంచి గుణాలకి ఆ జరిగే యుద్ధం ఏదైతే ఉందో ఎప్పుడైతే మీరు ఆ సత్వగుణము ఆ మంచి గుణాలను మీరు వృద్ధి చేసుకుంటారో సాక్షాత్తు ఆ ఈశ్వరుని యొక్క కృప ఆ కటాక్ష మీలో ఉండి మీరే విజయం సాధిస్తారు ఎందుకు యతో ధర్మ తతో విజయ కాబట్టి భగవద్గీత అనేది ప్రపంచంలో ప్రతి ఒక్క మానవులకు కూడాను అది తన జీవన శైలి ఆ యొక్క జీవన విధానము ఎలాగ జీవించాలి ఈ యొక్క మామూలు మానవత్వం నుంచి దైవత్వంలోకి మనిషి నుంచి మాధవుడిగా ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలంటే ఆ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ కావడానికి భగవద్గీత అనేది ఒక కరదీపిక ఒక ధ్యాన ఒక జ్ఞాన దిక్చూచి లాంటిది కాబట్టి భగవద్గీత అనేది ప్రపంచంలో శాంతి స్థాపనకి ధర్మస్థాపనకి ఏకైక బ్రహ్మాస్త్రం భగవద్గీత చాలా ధన్యవాదాలు స్వామిజీ